ఈ1 ఈ2 ఈ3 ఈ1 ఇంటర్ వచ్చేసి +1 +2 సిలబస్ తో పాటు ఓన్లీ 20% మాత్రమే చెక్ సార్ మిగతా అంతా క్యాష్ లోనే తీసుకోండి ఓకే సార్ నెక్స్ట్ నీట్ ప్యాకేజ్ కదా అవునండి ఏమొంటి ఇవ్వండి sin² x cos² x sin² x cos² x 1 sin² x if fx cos² x then f 2000 how much ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఇది వస్తుంది ఇది హోంవర్క్ ప్లీజ్ రైట్ డౌన్ మండేకి చేసి తీసుకురండి క్లాస్ అయిపోయిందా చెప్పిందే అర్థం కాలేదు మళ్ళీ హోంవర్క్ అంట రెండు రోజుల్లో ఖాళీ చేస్తారుగా అభి ఇక్కడ సంతకం చేయరా ఎవరమ్మా అతను నాన్న తాతగారు వీడియో షాప్ అమ్మేస్తున్నారా ఏ ఏమంట వెంటరా నువ్వు చదివే చదువుకి నీకు వచ్చే మార్కులకి ఇంజనీరింగ్ సీట్ ఎలాగో రాదు కొనాలి కదా అంటే అమ్మాలి కదా రేపు వెళ్ళి షాప్ మొత్తం ఖాళీ చేయించు ఈ ఊర్లో పెట్టిన మొదటి వీడియో షాప్ ఇదే మిగిలిన ఆఖరి వీడియో షాప్ ఇక లేదు అంతా నా వల్లే ఫీల్ అవ్వకు బాబా నీ చదువు కోసమే కదా అమ్ముతున్నారు బా ఓపెన్ చేసి ఎన్ని రోజులైందిరా ఒరే అభి ఇవి మీ తాత కలెక్షన్లా ఉన్నాయిరా రే నార్మల్ రా బిజినెస్ మ్యాన్ వెరీ రేర్ కలెక్షన్ రా ఇంటర్నెట్ లో కూడా దొరకవు అయితే ఇంకా వెతుకుదాం డివరా చూస్తా ఏదో పెద్ద హీరోయిన్ బ్లూ ఫిల్మ్ అయి ఉంటుంది హీరోయిన్ అందుకే మీ తాత సీక్రెట్ గా దాచిపెట్టాడు అవునా రే టీవీ తీసుకురా రే సౌండ్ తగ్గించరా సౌండ్ తగ్గించు ఎవడబా వీడు హీరో ఏదో టీచ్ చేస్తున్నాడేంటి అరే ఇది వింటేజ్ రా డైరెక్ట్ గా మ్యాటర్కి రారు మెల్లమెల్లగా మూడ్ లోకి తెస్తారు ఫస్ట్ స్టోరీ నెక్స్ట్ స్క్రీన్ ప్లే తర్వాత మ్యాటర్ అదే ఎంతసేపు రా అది ఫార్వర్డ్ కొట్టరా ఆగు రివైండ్ చెయ్యి పాజ్ చెయ్యి రే ఇది క్లాస్లో వచ్చిన హోంవర్క్ కదా ఏంటి హోంవర్క్ సౌండ్ పెట్టి ప్లే చెయ్యి fx is equal to cos² x plus 1 minus cos² x the whole square by sin² x plus cos to the power of 4x cos² x plus 1 plus cos to the power of 4x minus 2 cos² x by sin² x plus cos to the power of 4x understand ikkada a minus b the whole square formula ni use cheyali yen cheppadu ra అవును ఎవరు మావ అయినా ఏ స్ఫూర్తి 4th May 2000 సిరిపురమా అరే ఇక్కడి నుంచి 40 కిలోమీటర్లేరా వెళ్దామా అరే ఎందుకురా ఆ వీడియోలో ఉన్న ఇంత ట్యూషన్ చెప్పించుకుంటే ఎంసెట్లో ర్యాంక్ కొట్టచ్చు మన ఇంట్లో వాళ్ళకి కూడా డబ్బులు మిగిల్చవచ్చు అవును రేత
తమ్ముడు, ఇక్కడ ఏ స్మూర్తి గారు ఇల్లు ఎక్కడ? అరే మూర్తి, నీకోసం వచ్చినట్టున్నారు చూడరా. అరే తమ్ముడు, వీడు కాదురా, ఆయన కొంచెం పెద్ద, ఆయన ఓ 50 సంవత్సరాలు ఉంటాయి. మూర్తి పేరుతో ఈ ఊళ్ళో చాలా మంది ఉన్నారు బాబు, నీకు ఏ మూర్తి కావాలి? మేడం, ఈ ఊర్లో 20 సంవత్సరాల క్రితం మూర్తిని ఒక లెక్చరర్ ఉండేవాడా? అలా అయితే ఈ ఊరు గవర్నమెంట్ కాలేజీలో పనిచేసిన ప్యూన్ ఒకతను ఉన్నాడు. వీళ్ళు లెక్చరర్ కాదు బాబు, మా కాలేజీలో చదువుకున్న స్టూడెంట్. అప్పుడప్పుడు వస్తుంటాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? కడపలో. ఆ జిల్లా కలెక్టర్ కదా. కలెక్టరా, ట్యూషన్ చెప్తారంటావా? ఒక్కసారి కలవాలనుందిరా. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. మేము సిరిపురం నుంచి వచ్చాము, కలెక్టర్ గారిని కలవాలి. రే, ఈడ ఆయన కాదురా, పద. రే కలెక్టర్ రా. ఏ రండి, వెళ్దాం ఒకసారి, అడిగి చూద్దాం. ఆయన చూస్తారు. ఏంటి, ఎవరు మీరు? ఇటు రండి. మీ పాటికి మీరు వచ్చారు పోతున్నారు, ఏంటి సంగతి? సార్, మేము అనకాపల్లి నుంచి వచ్చాం. అయితే అది సార్, రీసెంట్గా వీళ్ళ తాత వీడియో షాప్ అమ్మేస్తుంటే. వీడియో షాపా? మీ తాత పేరేంటి? భూషణం సార్. భూషణం గారు మనవడవా? రండి కూర్చోండి. నేను చదువుకునే టైంలో మీ తాత నాకు బాగా క్లోజ్. ఆయన చనిపోయినప్పుడు మీ ఇంటికి కూడా వచ్చాను. అప్పుడు నువ్వు 4-5 క్లాస్లో ఉండుంటావు. 4th సార్. సరే చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? మా తాతగారు షాప్ అమ్మేసేటప్పుడు ఈ క్యాసెట్స్ బయటపడ్డాయి. ప్లే చేసి చూస్తే ఎవరో ఒక ఆయన మ్యాథ్స్ క్లాసులు తీసుకుంటున్నారు. ఈ బాక్స్లో మీ పేరు కూడా రాసింది, అందుకే. బాలు సార్. పంతొమ్మిది వందల 1990వ దశకంలో ప్రైవటైజేషన్ ఆఫ్ ఇకానమీ వల్ల దేశ రాబడి బాగా పెరిగింది. జనాల జీవన పరిమాణం పెరిగింది. చదువు అనేది ఒక నిత్యావసరంగా మారింది. ఇంజనీరింగ్, MBBS లాంటి ప్రొఫెషనల్ కోర్సులకి డిమాండ్ బాగా పెరిగింది. ఈ మార్పుని గుర్తించిన కొంతమంది వ్యాపారస్తులు విద్యని ఒక వ్యాపారం కింద మార్చేశారు. ఎక్కడికక్కడ ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ని పెట్టి ఎంసెట్ కోచింగ్ పేరుతో జనాల క్రేజ్ని సొమ్ము చేసుకోవటం మొదలుపెట్టారు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పేరుతో ఇష్టానుసారం ఫీజులు పెంచేశారు. అదే సమయంలో స్టేట్ గవర్నమెంట్కి గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ని నడపడం భారంగా మారింది. లెక్చరర్స్కి శాలరీస్ కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. దీన్ని అవకాశంగా తీసుకున్న ప్రైవేట్ కాలేజ్ ఓనర్స్ హై శాలరీస్ని ఆశగా చూపించి ఎక్స్పీరియన్స్డ్ అండ్ బెస్ట్ గవర్నమెంట్ ఫ్యాకల్టీని తమ వైపు లాక్కున్నారు. లెక్చరర్స్ కొరత వల్ల చాలా చోట్ల గవర్నమెంట్ కాలేజెస్ మూతపడ్డాయి. ప్రైవేట్ కాలేజెస్లో చదవలేని పేద విద్యార్థులకి చదువు ఒక అందని ద్రాక్ష కింద మారింది. దాంతో వాళ్ల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. గవర్నమెంట్ కాలేజీల మూసివేతకి, ప్రైవేట్ కాలేజీల దందాకి వ్యతిరేకంగా ఆపోజిషన్ లీడర్స్ నిరసన తెలియజేశారు. ప్రైవేట్ కాలేజీల దందా విత్తలవిడి శృంగారంలా నడుస్తోంది. నా చదువు మొత్తం 5000 ఫినిష్ అయింది. శ్రీనివాస్ త్రిపాఠి, త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అధినేత, ప్రైవేట్ జూనియర్ కాలేజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్. గవర్నమెంట్ జూనియర్ కాలేజీలని నడపలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం నింద తమ మీద పడకుండా ఉండటానికి ఫీజ్ రెగ్యులేషన్ బిల్తో ప్రైవేట్ జూనియర్ కాలేజెస్కి చెక్ పెట్టే ఆలోచనలో ఉందని తెలుసుకున్నాడు త్రిపాఠి.
దాంతో ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకొచ్చాడు. అ మ్యాన్ విత్ ఎ డేంజరస్ విజన్. ఇతనే ద్రోణాచార్యుడు అయ్యుంటే ఏకలవ్యుడి దగ్గర ఒకవేలు కాదు, ఫీజు కింద 10,000 లాక్కునుండేవాడు. ప్రైవేట్ జూనియర్ కాలేజీలు గవర్నమెంట్తో కలిసి పనిచేసేందుకు ముందుకు రాబోతున్నాయి. మూతపడ్డ గవర్నమెంట్ కాలేజీల్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీల అసోసియేషన్ తరఫున దత్త తీసుకోబోతున్నాం. మా దగ్గర ఉన్న బెస్ట్ లెక్చరర్స్ని అక్కడ అపాయింట్ చేసి శాలరీస్ కూడా మేమే ఇస్తాం. ఎందుకయ్య భయపడతారు? ఏంటి త్రిపాఠి, మీ పాటికి మీరు టీవీ లైవ్ ప్రోగ్రామ్ లో ఇష్టం వచ్చినట్టు ప్రామిసింగ్ చేశారు. సైలెన్స్! గుడి దగ్గర ముష్టి వాళ్ళకి చిల్లర వేయడానికి నేను ఆలోచిస్తాను. అలాంటిది మనకు నష్టం వచ్చే పని నేను ఎందుకు చేస్తాను? ఈ దేశంలో చదువు అనేది ఒక నాన్ ప్రాఫిటబుల్ సర్వీస్. ఏవో చిన్న చిన్న లూప్ హోల్స్ వాడుకుని మనం వ్యాపారం చేసుకుంటున్నాం. ఒక్క ఫీజ్ రెగ్యులేషన్ బిల్ కెన్ ఫినిష్ ఆల్ ఆఫ్ అస్. ఏ మిస్టర్ శ్రీనివాస్, శ్రీను కోచింగ్ సెంటర్ 45,000 ఫీజ్ పర్ యానం. సడన్ గా 6,000 ఫీజ్ తీసుకోమని నీకు నోటీస్ వస్తే ఓకేనా? ఏంటి సార్, ఐఐటి రమణయ్య గారు మీ ఇన్స్టిట్యూట్లో 80% ఫీజ్ క్యాష్ రూపంలో తీసుకుంటున్నారు. ఈ వయసులో ఐటీ రేట్ జరిగితే తట్టుకోగలరా? త్రిపాఠి, మన కాలేజీలోని బెస్ట్ లెక్చరర్స్ని గవర్నమెంట్ కాలేజీలకి పంపిస్తే ఇక్కడికి వచ్చి చదువుకునేది ఎవరు? యూజ్ యువర్ బ్రెయిన్ సుధాకర్. బెస్ట్ లెక్చరర్స్ ఎందుకు పంపిస్తాం? మరి మనం పంపించేది 3rd grade జూనియర్ లెక్చరర్స్ని. సీనియర్ లెక్చరర్స్ ఆబ్సెంట్ అయినప్పుడు స్టూడెంట్స్కి అటెండెన్స్ తీసుకునేవాళ్ళు, స్టడీ హౌస్లో గైడ్ చూసి డౌట్స్ తీర్చేవాళ్ళు, నైట్ టైం హాస్టల్స్ దగ్గర స్టూడెంట్స్ని కాపలా కాసి వాచ్మెన్గా